అష్టసఖి అనే సినిమా ఈ నెల 29న మీ ముందుకు రాబోతుంది. అలాగే ఈరోజు మనం సాంగ్స్ చూసాము, చాలా పెద్ద సూపర్ హిట్ చేసినందుకు ఈ సినిమాలో ఈ సాంగ్స్ అందించినటువంటి మా సురేష్ గారికి మా యొక్క ప్రత్యేక నమస్కారములు. అలాగే నేను నిర్మాత గురించి చాలా కష్టపడి ఈ సినిమా ఈ రోజున 29 రిలీజ్ చేస్తున్నారంటే సార్ చాలా కష్టపడి ఈ సినిమాను మీ ముందు తీసుకొస్తున్నారు. అలాగే నాతో పాటు హీరో వరుణ్, అనుస్మృతి, శ్రీరామ్ అందరం చాలా బాగా యాక్ట్ చేసాము. అదేదో మీరే చెప్తారు. ఈ సినిమా నీట్ చేస్తే మా శ్రీహరి గారు, ఏవిఎస్ గారు కూడా సంతోషపడతారు అని ఆశించి చాలా చేశాను. పాపం వాళ్ళు లేరు, మరి మా దురదృష్టం. ఇది హిట్ అవ్వాలని కోరుకుంటూ, కనీసంలాగా పెద్ద హిట్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కథ అనుకోగానే ప్రేమ కథల్లో కొత్త కోణం, యాక్షన్ మిళితంతో అనుకోగానే వెంటనే ఈ సినిమా తీయాలని మధు గారిని సంప్రదించగానే ఆయన ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఈ సినిమాకి ఈ హీరోలు హీరోయిన్ కొత్తగా ఉండాలి, ఈ కథకి అలాంటి అవసరం కాబట్టి అనుస్మృతిని సెలెక్ట్ చేయడం జరిగింది. తర్వాత ముగ్గురు కుర్రాళ్ళు కూడా మన శంకర్ బాయ్స్ సినిమాలలాగా హీరోలా ఉండకూడదు, నాడు క్యారెక్టర్స్ కనబడాలని వరుణ్ని, భాస్కర్ని, శ్రీరామ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సరే, నాకు ఎప్పటి నుంచో మన లలిత్ సురేష్ గారు అద్భుతంగా మ్యూజిక్ ఇస్తున్నారు. డెఫినెట్గా ఈ సినిమాకి కూడా అద్భుతమైన 6 పాటలు. సో ఇందులో ఒక స్పెషల్ అపీరెన్స్లో నా మిత్రుడు, అందరికీ శ్రేయోభిలాషి శ్రీహరి గారు అడగగానే కాదనకుండా ఒప్పుకొని ఆ పాట చేయడం ఈ సినిమాకి పెద్ద హైలైట్. పాటలు అన్నీ చాలా బాగున్నాయి, కథా కథనం కూడా ఎంతో బాగుంటుంది. నేను చేసిన ఈ 30 సినిమాల తర్వాత నాకు సాటిస్ఫైడ్ అంటే నేను చాలా ఇష్టపడి తీసిన సినిమా, నాకు బాగా నచ్చిన సినిమా ఇది. డెఫినెట్గా పెద్ద సూపర్ హిట్ అవుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాను. ఇది ఈ డెకేట్లో చాలా పెద్ద సూపర్ హిట్ అవుతుంది సినిమా. సినిమా అయిన తర్వాత, రిలీజ్ అయినాక, హిట్ అయిన తర్వాత మళ్ళీ సినిమానే మాట్లాడుతుంది. బట్ ఎనీవే, ఈరోజు మనం ఇది రిలీజ్కి ముందు చివరిసారి మీట్ కాబట్టి చాలా అందంగా ఉంది. హీరోలు ముగ్గురు చాలా బాగా చేశారు, హీరోయిన్ అద్భుతంగా చేసింది. పోతే శ్రీహరి గారు మీకు తెలుసు, ఆయన ఒక పాటలో దర్దాలు ఆడించిన ట్రైలర్ రిలీజ్ అవుతే థియేటర్లో చూడాలి, విజిల్స్ క్లాప్స్ లేసి డ్యాన్స్లు ఆడుతూ ఉన్నారు, ట్రైలర్ థియేటర్స్లో రిలీజ్ చేసాం. పోతే అజయ్ గారు విలన్గా చేశాడు, హీరోగా చేశాడు, బట్ ఇలాంటి క్యారెక్టర్ ఇప్పుడు చేయలేదు, తను చాలా ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఇక మధు పరంగా వస్తే ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అని ఎవరని చెప్పలేము. రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయితే పెద్ద సినిమా ఎంత కలెక్ట్ చేస్తున్నావు చిన్న సినిమా కూడా అంతే కలెక్ట్. వి ఆల్ వేర్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ ఇష్టసాఖి అండ్ ఇట్స్ రిలీజింగ్. ఐ యామ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ వెరీ నర్వస్. ఐ డోంట్ నో వాట్ విల్ బి ద ఆడియన్స్ రియాక్షన్, వాట్ విల్ బి ద క్రిటిక్స్ రియాక్షన్. బట్ ఐ జస్ట్ హోప్ దట్ దిస్ మూవీ విల్ డూ వెరీ వెల్ బికాస్ వి ఆల్ వర్క్డ్ హార్డ్ అండ్ This is a very, you know, close to my heart. This movie is a very close to my heart. And I worked really, really hard for this movie. And I hope that after this movie, I will get a lot of movies. And I will entertain by my acting. And I want to entertain people by my acting. So I hope everybody will accept me. And I'm sure people will love this movie because there is romance is there, love is there, emotion is there, fight is there, you know, pain is there and comedy is there. So the story is really nice and I'm sure people will love it and songs are nice. Mem chaala ishtapadi chaala ishtamto chesina movie Ishtasakhi. Ee movie chaala baaga entertainment ga untundi, chaala funny ga untundi. Hope you all will encourage this movie.